हेलो चिल्ड्रन, हाउ आर यू? ఈరోజు పాఠ్యాంశానికి మీరు రెడీనా? మరి నిన్న మనం మన క్లాస్ లో ఏం నేర్చుకున్నాము? త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలని మరియు త్రిభుజ బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అని నేర్చుకున్నాము. దాని మీద ఇది చేయండి, ప్రయత్నించండి, తర్వాత అభ్యాసంలోని కొన్ని సమస్యలను సాధించడం చూశాం. మరి ఈరోజు అభ్యాసం 4.4లోని మరికొన్ని సమస్యలను సాధిద్దాం. మీరు మరి నిన్నటి క్లాస్ లో విన్నటువంటి విషయాలను నేర్చుకున్నారని, అభ్యాసంలోని సమస్యలను సాధించడానికి ప్రయత్నించారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక సమస్యని, అభ్యాసం 4.4లోని 5వ సమస్యని చూద్దాం. మీరందరూ టెక్స్ట్ బుక్స్ తో సిద్ధంగా ఉన్నారా? చూడండి, 5వ సమస్య ఏమని ఇచ్చారు. ఎక్స్ కామా వైల ఏ విలువలకు ఏడిబిసి రేఖలు సమాంతర రేఖలు అవుతాయి అని అంటున్నాడు. అంటే మనం ఈ పటాన్ని గమనించండి, ఈ జామెట్రీలోని ప్రతి చాప్టర్ కి కూడా పటము ప్రాణం లాంటిది. మనం ఏమి సమస్యనైనా కూడా పటం నుంచి మనం జాగ్రత్తగా పటాన్ని గమనించడం ద్వారా మనం చాలా విషయాలు అర్థమవుతాయి. దాని ద్వారా ఏ విధంగా సాధించాలి అనేది మనకు తెలుస్తుంది. గమనించండి, పటంలో ఏడి బీసీ రేఖలు సమాంతరాలు ఎప్పుడు అవుతాయి అంటున్నారు. అంటే మనం దీని సాధనని ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మనకి ఇచ్చిన దత్తాంశంలో ఏమని ఇచ్చారు, ఏడి ప్యారలల్ టు బిసి అని ఇవ్వబడ్డది. తర్వాత ఏబి అనేది తిర్యక్ రేఖ. మరి సమాంతర రేఖలలో తిర్యక్ రేఖ ఏర్పరచిన ఏకాంతర కోణాలు సమానము ఎలా ఉంటాయి? సమాంతర రేఖలలో తిర్యక్ రేఖ ఏర్పరచిన ఏకాంతర కోణాలు సమానము అంటే ఇక్కడ ఏకాంతర కోణాలు చూడండి ఏమేంటి, 5/2x. కాబట్టి 5/2x అవుతుంది. దీనిని మనం సమీకరణం 1 చేత సూచిద్దాం. తర్వాత ఏడి ప్యారలల్ టు బిసి, ఈసారి మనం ఏసీని తిర్యక్ రేఖగా తీసుకుందాం. దేన్ని తీసుకుందాం తిర్యక్ రేఖగా, ఏసీని. మరి సమాంతర రేఖలలో తిర్యక్ రేఖ ఏర్పరచిన సదృశ్య కోణాలు సమానము అనే స్వీకృతం మీ అందరికీ తెలిసిందే కదా. మరి గమనించండి, ఏడిబిసిలను ఏసి తిర్యక్ రేఖ పరంగా గమనించి ఏవేవి సదృశ్య కోణాలు అవుతాయో ఒకసారి ఆలోచించండి. ఏమవుతాయి, x-y అనేది 30 డిగ్రీల కోణానికి సదృశ్యం. అంటే ఆ రెండు సమానం కదా, కాబట్టి x-y ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. ఇది సమీకరణ 2గా సూచిద్దాం. ఇప్పుడు మనం ఈ 1, 2 సమీకరణాలని సాధించడం ద్వారా ఎక్స్ వై విలువలని కనుగొనాలి. మరి సమీకరణ సాధన చేయాలి అంటే ఏం చేద్దాం? చూడండి, 2వ సమీకరణాన్ని 5 చేత గుణిస్తున్నాను. 5 చేత గుణించినప్పుడు ఏమవుతాయి, 5 × x, 5x మైనస్ 5 × y, అంటే 5y ఈజ్ ఈక్వల్ టు 5 × 30, 5 × 30 = 150. అంటే 2వ సమీకరణంలోని ప్రతి పదాన్ని కూడా 5 చేత గుణిస్తున్నాము. అంటే 5x - 5y = 150 వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏం తెలుసు, మొదటి సమీకరణం నుంచి 5y = 2x అని తెలుసు. అంటే 5y ఎక్కడైతే ఉందో దాని స్థానంలో మనం 2x ని ప్రతిక్షేపిస్తున్నాం. అప్పుడు 5x - 2x = 150 డిగ్రీలు. 5x లోంచి 2x లను తీసివేసినట్లయితే 3x లు ఉంటాయి. అంటే 3x = 150 డిగ్రీలు. అంటే x విలువ ఎంత అవుతుంది, 150/3. 3తో గనక 150ని భాగాహారం చేసినట్లయితే x = 50 డిగ్రీలు అని మనకు తెలుస్తుంది. ఇక x విలువ తెలిసింది కదా,
ఇప్పుడు మనం దేన్ని కనుగొనాలి? వై విలువని కనుగొనాలి. వై విలువ కనుగొనాలి అంటే ఏం చేద్దాం? ఏ సమీకరణంలో, ఏ ఒకటో సమీకరణంలో కాని రెండవ సమీకరణంలో కాని దేనిలోనైనా ప్రతిక్షేపించి మన వై విలువని కనుగొనవచ్చు. ఇక్కడ నేను రెండవ సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాను. గమనించండి, 50 డిగ్రీలు. 50 ఎందుకు వచ్చింది? రెండో సమీకరణం ఏంటి? ఎక్స్ మైనస్ వై ఇస్ ఈక్వల్ టు 30. ఎక్స్ అంటే ఇప్పుడే మనం 50 డిగ్రీలు అని కనుగొన్నాం కదా, కాబట్టి 50 మైనస్ వై ఈక్వల్ టు 30 డిగ్రీలు. దాని నుంచి మనం వై విలువని కనుగొనాలి కాబట్టి వైని కుడి వైపున 30 డిగ్రీలని ఎడమ వైపుకి మన పక్షాంతరం చెందిద్దాం, అంటే రీప్లేస్ చేద్దాం వాటిని. వాటి స్థాన స్థిర పదాలని ఒకవైపుకి, చర పదాలని ఒకవైపుకి తీసుకొని వెళ్ళాం. అప్పుడు 50 మైనస్ 30 అంటే 20 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు వై అని వచ్చింది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీలు అని తెలిసింది. ఎక్స్ విలువ 50 డిగ్రీలు మరియు వై విలువ 20 డిగ్రీలు అని తెలుసుకున్నాం. అంటే ఎక్స్ 50, వై ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీలు ఉన్నప్పుడు ఏడి బీసీ రేఖలు సమాంతర రేఖలు అవుతాయి అని చెప్తాము. అర్థమైందా స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దామా. ఇప్పుడు మనం అభ్యాసం 4.4లోని 6వ సమస్యను చూద్దాం. టెక్స్ట్ బుక్ దగ్గర ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ చేతిలో పట్టుకొని ఆ లెక్కని చూస్తూ, ఆ లెక్కని అంటే సమస్యని చదివి అర్థం చేసుకోండి. దాని ద్వారా మనం ఈజీగా మీకు మళ్ళీ బుక్ చూడగానే ఓ సమస్య మనం ఆల్రెడీ చూసాము అనేటటువంటి దానితో మనకు ఒక రిలేషన్ ఏర్పడి మనం వెంటనే ఆ సమస్యని సాధించడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, ఇక్కడ పటంలో ఎక్స్ వై విలువలను కనుగొనండి అంటున్నారు. పటంలో మనకు ఏబిసి అని బిందువులు ఇవ్వలేదు కాబట్టి ఆ కోణాన్ని గుర్తించడానికి వీలుగా మనం ఏబిసిడిఈ అనేటటువంటి బిందువులను గుర్తుంచుకుందాం. ఎక్కడైతే కోణం ఏర్పడుతుందో అక్కడ మనం ఏబిసిడిఈ అనే అక్షరాలతో కోణాన్ని గుర్తిస్తున్నాం. ఇందులో మనం ఎక్స్ కామా వై విలువలని కనుగొనండి అంటున్నారు. మరి గమనించండి, పటాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు వెంటనే అర్థమవుతోంది కదా వై ఎంత అనేది. అర్థమైందా? ఎలా వై 140 ఎలా ఉన్నాయి? రేఖీయ వైవ్. వై కోణం పేరేంటి? ఏసిబి యాంగిల్ ఏసిబి యాంగిల్ ఏసిఈ. ఈ రెండు కోణాలు కూడా ఒకే సరళ రేఖ మీద ఏర్పడినటువంటి ఆసన్న కోణాల జత. కాబట్టి ఇవి రేఖీయ ద్వయము. రేఖీయ ద్వయము అంటే ఏంటి? ఆ రెండు కోణాలని కూడినట్లయితే 180 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి ఎక్స్ ప్లస్, ఇక్కడ వై కదా మనకు ఇచ్చినటువంటి కోణం, వై ప్లస్ 140 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. అంటే వై విలువ ఎంత అవుతుంది? 180 మైనస్ 140 అనగా వై ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీలుగా మనం గుర్తించవచ్చు. వై విలువ వచ్చింది కదా. ఇక మనం నెక్స్ట్ ఏం కనుగొనాలి? ఎక్స్ విలువని కనుగొనాలి. గమనించండి, ఎక్స్ అనేది త్రిభుజానికి ఎక్కడ ఉంది? గమనించారా ఎక్కడ ఉంది? త్రిభుజానికి బయట వైపు ఉంది. అంటే దాన్ని ఏమని చెప్పుకున్నాం మనం? బాహ్య కోణము అని చెప్పుకున్నాం. మరి బాహ్య కోణాన్ని మనం ఏ విధంగా కనుగొంటాం? బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అనేటటువంటి సిద్ధాంతం ఆధారంగా మనం సాధిస్తాము. చూడండి, త్రిభుజ బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంటే బాహ్య కోణం ఎంత ఇక్కడ? ఎక్స్. అంతరాభిముఖ కోణాలు అంటే ఏమేంటి? 30 డిగ్రీలు ఒకటి, వై డిగ్రీలు ఒకటి. కానీ ఆల్రెడీ మనం వై విలువని ఎంత అని కనుగొన్నాం? 40 డిగ్రీలు అని కనుగొన్నాం కదా. మనకు ఒకటో సమీకరణం ద్వారా వై విలువ 40 అని తెలుసు. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీలు ప్లస్ 40 డిగ్రీలు అనగా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 70 డిగ్రీలు. ఈ విధంగా మనం ఎక్స్ విలువని వై విలువని కనుగొన్నాము. జాగ్రత్తగా గమనించారా? చాలా చాలా ఈజీ సమస్యలు. మీరు 1-2 సార్లు శ్రద్ధగా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మీకు గుర్తుండిపోయేటటువంటి సమస్యలు.
ఇప్పుడు మరి మన మరొక సమస్యను చూద్దాం. ఏడవ సమస్య, ఇక్కడ ఇచ్చినటువంటి పట్టంలో బాణం గుర్తులచే సూచించబడిన రేఖాఖండాలు సమాంతరాలు అయితే ఎక్స్ కామా వై విలువలను కనుగొనండి. ఇక్కడ కూడా మనకు పటంలో పేర్లు ఇవ్వబడలేదు, కానీ అక్కడ కోణాన్ని సూచించడానికి వీలుగా మనం ఏబి సిడి అని, తరువాత ఆ రెండింటి ఖండించుకునేటటువంటి ఖండన బిందువు దగ్గర ఓ అని పేర్లను మనం పెట్టుకున్నాము. ఇప్పుడు గమనించండి, మనం ఈ పటం నుంచి ఎక్స్ వై విలువలను కనుగొనాలి. జాగ్రత్తగా గమనించి మరి ఎక్స్ వై విలువలు ఏమవుతాయో మీరు అంచనా వేయచ్చు. అంచనా వేయండి. ఎక్స్ అనేది ఎలా ఉంది, మనకు దాని కొరకు ఇచ్చిన క్లూ ఏంటి, ఏబి సిడి రేఖల మీద బాణం గుర్తులు ఇవ్వబడ్డాయి. బాణం గుర్తులు ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి, ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అని అర్థం. కాబట్టి ఏబి ప్యారలల్ టు సిడి అని మనకు తెలుసు. తర్వాత బిసి అనేది ఏమవుతుంది, తిర్యక్ రేఖ. మరి తిర్యక్ రేఖని ఆధారంగా ఎక్స్ అనేది 30 అనే కోణాలు ఎలా ఉన్నాయి, ఏకాంతర కోణాలు అంటే ఒకటి ఎడమ వైపుకుంటే తిర్యక్ రేఖకి మరొకటి కుడి పక్కకుంది, అంటే అవి ఎలాంటి కోణాలు, ఏకాంతర కోణాలు. మరి సమాంతర రేఖలలో ఏకాంతర కోణాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. ఆ సిద్ధాంతం ఆధారంగా మనం ఇప్పుడు ఎక్స్ విలువని ఎంతని చెప్పచ్చు, 30 డిగ్రీలు. అంటే యాంగిల్ బి సిడి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి, కనుక ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. ఎక్స్ విలువ 30 డిగ్రీలు అని మనం కనుగొన్నాము. ఇప్పుడు అదే విధంగా మనం వై విలువని కనుగొనాలి. గమనించండి వై ఎలా ఉంది, గమనించినట్లయితే ఓసిడి త్రిభుజంలో ఓడి అనే భుజాన్ని పొడిగించగా వై అనేటటువంటి కోణం ఏర్పడినది. అంటే వై అనేది ఏంటి, బాహ్య కోణము. కాబట్టి బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అని మనకు తెలుసు కదా. సో యాంగిల్ త్రిభుజం ఓసిడిలో వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 45 డిగ్రీలు. ఎక్స్ విలువ ఆల్రెడీ మనం 30 డిగ్రీలు అని కనుగొన్నాం కదా, కాబట్టి వై ఇస్ ఈక్వల్ టు 30 ప్లస్ 45, అంటే వై ఇస్ ఈక్వల్ టు 75 డిగ్రీలు. వై విలువని 75 డిగ్రీలుగా కనుగొన్నాము. చూసారా విద్యార్థులారా, అన్ని కూడా ఆ మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ ఆధారంగా, వాటి మీద బేస్ అయినటువంటి సిద్ధాంతాల ఆధారంగానే మన ప్రతి లెక్కని కూడా సాధిస్తున్నాము. ఇప్పుడు మరొక సమస్యని సాధిద్దాం. పదవ లెక్క, ఇక్కడ ఇచ్చినటువంటి పటంలో ఏబి ప్యారలల్ టు డిఈ, ఏబి అనేటటువంటి రేఖ డిఈ అనే రేఖకు సమాంతరంగా ఉంది. తర్వాత యాంగిల్ బిఏసి ఇస్ ఈక్వల్ టు 35 డిగ్రీలు, మరియు యాంగిల్ సిడిఈ ఇస్ ఈక్వల్ టు 53 డిగ్రీలు అయిన యాంగిల్ డిసిఈ కొలతలను కనుగొనండి అంటున్నారు. మనం డిసిఈ కొలతని కనుగొనాలి. ఎలా వస్తుంది ఆలోచించండి, ఆలోచించారా? ఇప్పుడు మనం దాని సాధనని చూద్దాం. ఏబి ప్యారలల్ టు సిడి, ఏబి అనేటటువంటి రేఖ సిడి అనేటటువంటి ఏబి ప్యారలల్ టు డిఈ, డిఈ అనే రేఖకి ఇక్కడ కూడా టైపింగ్ మిస్టేక్ జరిగింది, ఏబి అనేది డిఈ అనే రేఖకి సమాంతరంగా ఉంది, ఏఈ అనేది తిర్యక్ రేఖ. సమాంతర రేఖలలో తిర్యక్ రేఖ ఏర్పరిచినటువంటి ఏకాంతర కోణాలు సమానము. ఏకాంతర కోణాలు సమానము అని మనకు తెలుసు కదా, అంటే ఏ కోణాలు ఏకాంతర కోణాలు అవుతాయి, యాంగిల్ సిఈడి ఈక్వల్ టు యాంగిల్ బిఏసి
35 డిగ్రీలే అవుతుంది. మరి ఇప్పుడు మనం కనుగొనాల్సింది ఏంటి? మనం డిసిఈ కొలతని కనుగొనాలి కదా. త్రిభుజంలో మనకు రెండు కోణాలు తెలిసినట్లయితే మూడో కోణం దేని ఆధారంగా కనుగొంటాము? త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు అనేటటువంటి సిద్ధాంతం ఆధారంగా కనుగొంటాము. కాబట్టి ఇప్పుడు మనకు రెండు కోణాల విలువలు తెలుసు, మనం యాంగిల్ డిసిఈ కొలతని కనుగొనాలి. కాబట్టి త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు, అంటే సిడిఈ త్రిభుజం నుంచి యాంగిల్ డిసిఈ ప్లస్ యాంగిల్ సిఈడి ప్లస్ యాంగిల్ ఈడిసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. దానిలో ఒక కొలత 35 డిగ్రీలు అని తెలుసు, ఇంకొక కొలత 53 డిగ్రీలు అని మనకు తెలుసు. ఆ రెండింటిని ప్రతిక్షేపిస్తున్నాం. మనం యాంగిల్ డిసిఈ విలువని కనుగొనాలి. 35కి 53 కూడినట్లయితే 88 డిగ్రీలు. ఆ 88ని మనం కుడి పక్కకు పంపండి. 180 మైనస్ 88 అంటే 92 డిగ్రీలు. యాంగిల్ డిసిఈ కొలత ఎంత వచ్చింది? 92 డిగ్రీలు. దీనిలో మనం తిర్యగ్రేఖ ఏర్పరిచిన ఏకాంతర కోణాలు సమానము, తర్వాత త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు అనే రెండు సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని మనం ఈ సమస్యను సాధించాము. ఇప్పుడు మరి మనం మరొక సమస్యను చూద్దాం. 12వ సమస్య చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి పటంలో త్రిభుజం ఏబిసి లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీలు. ఏబి ఏసి భుజాలను పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణాల కోణ సమద్వికండన రేఖను ఖండించుకొనగా జెడ్ ఏర్పడినది. జెడ్ విలువను కనుగొనండి. పటాన్ని గమనించండి. ఏబిసి అనేది ఒక త్రిభుజం, బి దగ్గర బాహ్య కోణము, సి దగ్గర బాహ్య కోణము ఏర్పడినది. ఆ బాహ్య కోణాల కోణ సమద్విఖండన రేఖలు ఖండించుకోవడం వల్ల జెడ్ అనేటటువంటి కోణం ఏర్పడ్డది. మరి ఇప్పుడు మనం ఆ జెడ్ విలువని కనుగొనాలి. అంటే మనం దేని ఆధారంగా కనుగొంటాం? గమనించండి, ఇప్పుడు ఫస్ట్ గా మనకు ఏం తెలుసు? ఒక సరళ రేఖ మీద ఒక బిందువు వద్ద ఏర్పడిన కోణాల మొత్తం 180 డిగ్రీలు అని తెలుసు కదా. ఒక సరళ రేఖపై ఒక బిందువు వద్ద ఏర్పడిన కోణాల మొత్తం 180. అంటే బి దగ్గర గమనించండి, మీరు బి దగ్గర ఏమేం కోణాలు ఉన్నాయి? ఒక ఎక్స్, ఇంకొక కోణం ఎక్స్, ఇంకొక కోణం 50. అంటే ఎక్స్ ప్లస్ 50 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 50ని కుడి పక్కకు తీసుకెళ్ళినట్లయితే 180 మైనస్ 50 అనగా 130 డిగ్రీలు. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 130 బై 2, 2తో భాగించినట్లయితే 65 డిగ్రీలు వస్తుంది. ఎక్స్ విలువ 65 డిగ్రీలు. అదే విధంగా ఇప్పుడు మనం సేమ్ వై విలువని కనుగొంటాము. వై విలువ ఎలా వస్తుంది? వై ప్లస్ 70 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అంటే 2y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 70, y ఈజ్ ఈక్వల్ టు 110 బై 2. అంటే y ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీలు. 110ని 2తో భాగాహారం చేస్తే 55 వస్తుంది. సో y విలువ 55 డిగ్రీలు. ఓకే, ఇప్పుడు మనం x విలువని కనుగొన్నాం, y విలువని కనుగొన్నాం. ఇక కనుగొనాల్సింది ఎవరిని? జెడ్ విలువని కనుగొనాలి. మరి జెడ్ విలువ కావాలి అంటే బిసిఓ అనే త్రిభుజాన్ని గమనిద్దాం. గమనించినట్లయితే మనకు త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు అనే సిద్ధాంతం తెలుసు కదా. దాని నుంచి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఎక్స్ విలువ 65 డిగ్రీలు, వై విలువ 55 డిగ్రీలు. జెడ్ని అదే విధంగా ఉంచుతున్నాం. ప్రతిక్షేపించినట్లయితే మనకేమొస్తుంది? 65 ప్లస్ 55 అంటే 120 డిగ్రీలు. దానిని మనం కుడి పక్కకు పంపించినట్లయితే 180 మైనస్ 120 దట్ ఈస్ ఈక్వల్ టు 60 డిగ్రీలు.
జెడ్ విలువని 60 డిగ్రీలుగా కనుగొన్నాము. చూసారా విద్యార్థులారా, ఇక్కడ మనం ఒక సరళ రేఖ మీద ఏర్పడినటువంటి కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేటటువంటి సిద్ధాంతాన్ని స్వీకృతాన్ని, అదే విధంగా త్రిభుజ అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేటటువంటి సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ సమస్యను సాధించడం జరిగింది. ఇప్పుడు మరి మనం మరొక సమస్యను చూద్దాం. పదిహేనవ సమస్య. ఇక్కడ ఇచ్చినటువంటి పటంలో బీసీ ప్యారలల్ టు డిఈ యాంగిల్ బిఏసి ఇస్ ఈక్వల్ టు 35 డిగ్రీలు మరియు యాంగిల్ బిసిఈ ఇస్ ఈక్వల్ టు 102 డిగ్రీలు అని ఇవ్వబడ్డది. అయితే యాంగిల్ బిసిఏ రెండవ లెక్క, యాంగిల్ ఏడిఈ మరియు మూడవ లెక్క యాంగిల్ సిఈడి కొలతలను కనుగొనండి. ఇక్కడ మనం మూడు కొలతల్ని కనుగొనాల్సి ఉంటుంది. మరి గమనించండి, పటాన్ని జాగ్రత్తగా గమనించండి. బిసిఏ ఎక్కడ ఉంది, ఏడిఈ ఎక్కడ ఉంది, సిఈడి ఎక్కడ ఉంది అని పటంలో జాగ్రత్తగా గమనించుకొని సమాంతర రేఖలు ఎక్కడున్నాయి, తిర్యక్ రేఖ ఎక్కడ ఉంది అనేది మనం గమనించుకున్నట్లయితే సమస్యని సాధించగలుగుతాము. మరి సాధన చూద్దామా. గమనించండి విద్యార్థులు, చూడండి బిసి ప్యారలల్ టు డిఈ, ఎందుకని అక్కడ మనకు లెక్కలో ఇవ్వడం జరిగింది, ఆ రెండింటిని బాణం గుర్తులతో కూడా సూచించారు కదా. అందులో మళ్ళీ ఇంకా ఏమి ఇచ్చారు, యాంగిల్ బిఏసి ఇస్ ఈక్వల్ టు 35 డిగ్రీలు అని ఇచ్చారు, బిసిఈ విలువ 102 డిగ్రీలు అని కూడా ఇచ్చారు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి విలువల్ని మనం ముందుగా రాసుకున్నాము. యాంగిల్ బిసిఈ తర్వాత యాంగిల్ బిసిఏ, సి దగ్గర ఉన్న కోణాన్ని గమనించండి, ఒకటి బిసిఈ రెండవది బిసిఏ, ఈ రెండు కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి. ఇవి రేఖీయ ద్వయం. రేఖీయ ద్వయము అంటే ఏంటి, ఆ రెండు కోణాలని కూడినట్లయితే మనకు 180 డిగ్రీల కోణం వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ బిసిఈ ప్లస్ బిసిఏ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అందులో మనకు బిసిఈ విలువ ఇచ్చాడు కదా, ఏమని 102 డిగ్రీలు అని ఇచ్చారు. సో యాంగిల్ బిసిఏ ఇస్ ఈక్వల్ టు 180 మైనస్ 102 అంటే 78 డిగ్రీలు. మన ఫస్ట్ కోణం యాంగిల్ బిసిఏనే కదా, మనం దాని విలువని 78 డిగ్రీలుగా కనుగొన్నాము. రెండవ సాధన చూద్దాం. యాంగిల్ ఏడిఈ విలువని కనుగొనాలి. త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు అని మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఏబిసి త్రిభుజాన్ని గమనించండి, ఏ దగ్గర 35 డిగ్రీల కోణము అని మనకు తెలుసు, సి దగ్గర 78 డిగ్రీల కోణము అని మనం ఇప్పుడే కనుగొన్నాము. ఇక బి దగ్గర ఉన్న కోణం అంటే యాంగిల్ ఏబిసి విలువని మనం కనుగొనాలి. కాబట్టి 35 డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఏబిసి ప్లస్ 78 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. యాంగిల్ ఏబిసి ఇస్ ఈక్వల్ టు 180, ఆ 35ని 78ని కుడి పక్కకు తీసుకెళ్లి తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 67 డిగ్రీల కోణం వస్తుంది. మరి కానీ మనకు అనుకోమంది యాంగిల్ ఏబిసినా కాదు కదా, ఏం కనుగొనమన్నారు, ఏడిఈ కనుగొనమన్నారు. ఏడిఈ ఎలా వస్తుంది, మనకు బిసి ప్యారలల్ టు డిఈ అని తెలుసు, అదే విధంగా పిడి అనేది తిర్యక్ రేఖ అని తెలుసు, తిర్యక్ రేఖ ఏర్పరిచినటువంటి సదృశ్య కోణాలు సమానము అని తెలుసు. కాబట్టి యాంగిల్ డి దగ్గర ఎంతైతే కోణం ఉంటుందో యాంగిల్ బి దగ్గర కూడా అంతే కోణం ఉంటుంది. అంటే యాంగిల్ ఏడిఈ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి. ఏబిసి విలువ 67 డిగ్రీలు అని కనుగొన్నాం కదా, సో యాంగిల్ ఏడిఈ ఇస్ ఈక్వల్ టు 67 డిగ్రీలు. ఇప్పుడు మూడవ సమస్యను సాధిద్దాం. యాంగిల్ సిఈడి కొలతను కనుగొందాము. చూడండి దీనిలో బిసి ప్యారలల్ టు డిఈ అని తెలుసు, ఈసి అనేది తిర్యక్ రేఖ అని తెలుసు. మనం కనుగొనాల్సింది ఏమిటి, సిఈడిని కనుగొనాలి.
మరి సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానము అంటే యాంగిల్ CED is equal to యాంగిల్ BCA. మరి ఆల్రెడీ మనం BCA విలువ 78 డిగ్రీలు అని కనుగొన్నాం కదా, కాబట్టి యాంగిల్ CED is equal to 78 డిగ్రీల కోణము. విద్యార్థులారా, ఒకే లెక్కలో మూడు లెక్కలు ఉన్నాయి. ఈ మూడు కూడా మనకేంటి, సదృశ్య కోణాలు సమానము అనేటటువంటి కాన్సెప్ట్ మీద రేఖీయ ద్వయము అయినట్లయితే ఆ కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద చేశాం కదా. మరి జాగ్రత్తగా గమనించి మీరు కూడా దీనిని సాధించండి. ఇప్పుడు మనం మరొక సమస్య చూద్దాం. 17వ సమస్య. ఇచ్చిన పటంలో సమాచారం ఆధారంగా ఎక్స్ వై విలువలను కనుగొనండి. ఇక్కడ పటం ఇవ్వబడ్డది. ఈ పటంలో చూడండి, ఏ దగ్గర 34 డిగ్రీలని, బి దగ్గర 62 డిగ్రీలని, డి దగ్గర 24 డిగ్రీల కోణాన్ని సూచించారు. అదే విధంగా ఎక్స్ వై అనే కోణాలను కూడా సూచించడం జరిగింది. మనం ఆ ఎక్స్ వై విలువలని కనుగొనాలి. జాగ్రత్తగా పటం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఎక్స్ విలువ వై విలువ ఏ విధంగా మనం కనుగొనాలి అనేది. సాధన చేద్దామా ఒకసారి. త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అనేటటువంటి సిద్ధాంతం ఆధారంగా మనం ఈ సమస్యను సాధించబోతున్నాం. ABC త్రిభుజాన్ని గమనించండి. దానిలో BC అనే భుజాన్ని పొడిగించడం వల్ల X అనేటటువంటి బాహ్య కోణం ఏర్పడినది. ఈ బాహ్య కోణం ఏమవుతుంది, అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే త్రిభుజం ABC నుండి యాంగిల్ ACD is equal to యాంగిల్ CAB ప్లస్ యాంగిల్ ABC. మరి CAB విలువ ఎంత, 34 డిగ్రీలు, ABC విలువ 62 డిగ్రీలు. ఆ రెండింటిని కూడినట్లయితే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 96 డిగ్రీలు. అంటే ఎక్స్ విలువని మనం కనుగొన్నాం. మరి ఇప్పుడు వై విలువని కూడా గమనించండి. వై దేనికి బాహ్య కోణము, CDE త్రిభుజాన్ని గమనించినట్లయితే CE భుజాన్ని పొడిగించడం వల్ల వై అనేటటువంటి బాహ్య కోణం ఏర్పడినది. కాబట్టి యాంగిల్ DEA ఇస్ ఈక్వల్ టు యాంగిల్ DCE ప్లస్ యాంగిల్ CDE. అంటే వై ఇస్ ఈక్వల్ టు 24 ప్లస్ ఎక్స్ డిగ్రీలు. ఎక్స్ అంటే ఆల్రెడీ మనం 96 డిగ్రీలు అని గమనించాం కదా, కాబట్టి వై ఇస్ ఈక్వల్ టు 96 ప్లస్ 24 అన్నట్లయితే ఆ రెండింటిని కూడితే 120 డిగ్రీల కోణం అని తెలుస్తుంది. ఈ విధంగా మనం ఎక్స్ విలువని వై విలువని మనం కనుగొన్నాము. ఇప్పుడు మనం మరొక సమస్యను సాధిద్దాం. విద్యార్థులారా, ఇప్పటి వరకు మనం అభ్యాసంలోని సమస్యలను సాధించుకుంటూ వచ్చాము, చాలా సమస్యలని. అదేవిధంగా ఇంకా ఏవైతే ఇక్కడ చెప్పడానికి సాధ్యపడలేదు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సిద్ధాంతాల ఆధారంగా మాత్రమే ఉన్నటువంటి సమస్య. వాటన్నిటినీ మీరు ప్రయత్నం చేయండి, సాధించండి. ఒకవేళ సమస్య సాధనలో ఇంకేదైనా ఇబ్బంది ఎదురు అయినట్లయితే మీ తరగతి గణిత ఉపాధ్యాయుని కన్సల్ట్ చేయండి. ఫోన్ ద్వారా కనుగొని వాళ్ళ సలహాలతోటి వాళ్ళ అది వాళ్ళ నుంచి మీరు మీరు ఫలితాన్ని పొందండి. కానీ ప్రతి సమస్యను కూడా మీరు సాధించే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు దాకా మనం ఈ 6 రోజుల కార్యక్రమంలో మనం ఇప్పటిదాకా రకరకాల భావనలని అవన్నీ చూసాం కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటి అన్నిటి గురించి రివిజన్ చేసుకుందాం, పునశ్చరణ చేసుకుందాం. పునశ్చరణ చేసుకుని మనం ఈ రోజు క్లాస్ ని ముగిద్దాము. అంటే మనం ఈ చాప్టర్ లో ముఖ్యాంశాలు మనం ఏం నేర్చుకున్నాం వాటిని అన్నిటినీ ఒకసారి మనం గమనిద్దాం. ఫస్ట్ డే క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి పునశ్చరణ చేద్దాం.
మొట్టమొదటిగా మనం బిందువు గురించి తెలుసుకున్నాము, ఆ తరువాత సరళ రేఖ గురించి, తరువాత కిరణం గురించి, తరువాత రేఖాఖండం గురించి తెలుసుకున్నాము. మరి సరళ రేఖ అంటే రెండు వైపులా బాణం గుర్తు ఉంటుందని, దాని మీద ఏవైనా ఒక రెండు బిందువులను గుర్తించి దానిని ఏబి సరళ రేఖ అని రాస్తామని తెలుసుకున్నాము. అదే విధంగా బాణం గుర్తు ఉంది అంటే అటువైపు మనం అనంతంగా పొడిగించుకోవచ్చు అని కూడా తెలుసుకున్నాం, అంటే దీనికి ఆది అంతము అనేది ఉండదు. అదే విధంగా కిరణాన్ని సూచించినట్లయితే కిరణానికి తొలి బిందువు ఉంటుందని, తుది బిందువు ఉండదు అని, దాని మార్గంలో ఏదో ఒక బిందువుని తో మనం ఏబి కిరణంగా సూచిస్తాము అని తెలుసుకున్నాం. రేఖాఖండం అయినట్లయితే దీనికి తొలి బిందువు, తుది బిందువు రెండు ఉంటాయి, ఏబి రేఖాఖండం అని దానిని పిలుస్తాము అని తెలుసుకున్నాము. వాటిని ఏ విధంగా సూచిస్తాము అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఏబి సరళ రేఖ, ఏబి కిరణము, ఏబి రేఖాఖండము అని తెలుసుకున్నాము. తరువాత సరేఖీయ బిందువుల గురించి తెలుసుకుందాం. సరేఖీయ బిందువులు అంటే ఏంటి? మూడు కానీ అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే సరళ రేఖ మీద ఉన్నట్లయితే ఆ బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. ఇక్కడ గమనించండి, ఒక సరళ రేఖ మీద ఏబిసి అని మూడు బిందువులను గుర్తించారు, అంటే ఏబిసి అనే బిందువులు సరేఖీయ బిందువులు అవుతాయి. ఒకే రేఖ మీద మూడు కానీ అంతకన్నా ఎక్కువ కానీ బిందువులు ఉన్నట్లయితే ఆ బిందువులను సరేఖీయ బిందువులు అని అంటారు అని తెలుసుకున్నాము. నెక్స్ట్ దాని తర్వాత మనం దేని గురించి తెలుసుకున్నాము? కోణాల గురించి తెలుసుకున్నాము. కోణము అంటే రెండు కిరణాలు ఒకే ఉమ్మడి బిందువుతో ప్రారంభమైనట్లయితే కోణం ఏర్పడుతుంది అని, ఆ కోణాలలో వర్గీకరణను కూడా తెలుసుకున్నాము. కోణం కనుక 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే అది అల్ప కోణము అని, అంటే 0 డిగ్రీల కంటే ఎక్కువ, 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే దానిని అల్ప కోణము అని, 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే అధిక కోణము అని, ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉన్నట్లయితే దానిని లంబ కోణము అని, ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉన్నట్లయితే దానిని సరళ కోణము అని, నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని పరావర్తన కోణం అని తెలుసుకున్నాం. ఇదే కాక ఖచ్చితంగా 0 డిగ్రీలు ఉన్నట్లయితే శూన్య కోణము అని, ఖచ్చితంగా 360 డిగ్రీలు ఉన్నట్లయితే ఒక సంపూర్ణ కోణము అని తెలుసుకున్నాం. కోణం గురించి, కోణాలలో రకాల గురించి ఒకసారి తెలుసుకున్నాము. అదే విధంగా తరువాత ఖండన రేఖల గురించి నేర్చుకున్నాం. ఖండన రేఖలు అంటే ఏంటి? రెండు సరళ రేఖలు ఒకే ఉమ్మడి బిందువు వద్ద ఒకదానినొకటి ఖండించుకున్నట్లయితే ఖండన రేఖలు అంటాం. అంటే రెండు సరళ రేఖలకి ఒక ఉమ్మడి బిందువు ఉంటే ఆ ఉమ్మడి ఉన్నట్లయితే ఆ రేఖలని ఖండన రేఖలు అంటాము, ఆ బిందువుని ఖండన బిందువు అంటాము. మరి సమాంతర రేఖలు అంటే ఏంటి? సమాంతర రేఖలు అంటే ఉమ్మడి బిందువు ఉండకపోవడము, అంటే రెండు రేఖలను ఎంత పొడిగించినా కానీ వాటికి ఉమ్మడి బిందువు అనేది లేకపోతే ఆ రేఖలని సమాంతర రేఖలు అంటాము. ఖండన రేఖలు అంటే ఉమ్మడి బిందువు ఉంటే ఖండన రేఖలు, ఉమ్మడి బిందువు లేకపోతే సమాంతర రేఖలు అని నేర్చుకున్నాము. సమాంతర రేఖలు ఎప్పటికీ ఖండించుకోము. ఆ తర్వాత మనం మిళిత రేఖల గురించి నేర్చుకున్నాము. మిళిత రేఖలు అంటే ఏంటి? మూడు కానీ అంతకన్నా ఎక్కువ కాని రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే ఆ రేఖలను మిళిత రేఖలు అంటారని, ఆ బిందువును ఖండించుకున్న బిందువు ఉంది కదా, ఆ బిందువుని మిళిత బిందువు అంటారని మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత కోణాల జతల గురించి తెలుసుకుందాం. కోణాల జతలలో పూరక కోణాలు అంటే రెండు కోణాలని కూడినట్లయితే 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారని తెలుసుకున్నాం. గమనించండి, ఇక్కడ రెండు కోణాలు, ఆ రెండు కోణాలను కూడినట్లయితే ఒకటి 20 డిగ్రీలు, రెండవది 70 డిగ్రీలు,
ఆ రెండు కోణాలు కూడితే 90 డిగ్రీలు. రెండవ ఉదాహరణలో కూడా ఒకటి 50 డిగ్రీలు రెండవది 40 డిగ్రీలు. అంటే ఆ రెండింటిని కూడినట్లయితే 90 డిగ్రీలు. అంటే రెండు కోణాలను కూడితే పూరక కోణాలు అని తెలుసుకున్నాము. అందుకే ఒక కోణం విలువ ఎక్స్ అయినట్లయితే రెండవ కోణం ఏమవుతుంది 90 - ఎక్స్ అవుతుంది. ఈ విధంగా మనం పూరక కోణాల గురించి తెలుసుకున్నాము, వీటి మీద సమస్యలను కూడా సాధించాము. ఆ తర్వాత సంపూరక కోణాల గురించి తెలుసుకున్నాము. సంపూరక కోణాలు అంటే ఏంటి? రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటారు అని తెలుసుకున్నాము. ఆ రెండు కోణాలు అంటే ఇక్కడ ఒక కోణం 130 డిగ్రీలు రెండవ కోణం 50 డిగ్రీలు. ఆ రెండింటిని కూడినట్లయితే 180 డిగ్రీలు వస్తుంది. అదే విధంగా రెండవ ఉదాహరణలో ఒకటి 60 డిగ్రీలు రెండవది 120 డిగ్రీలు. ఈ రెండింటిని కూడిన 180 డిగ్రీలు వస్తుంది. అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటారు అని నేర్చుకున్నాము. అంటే దానిలో ఒక కోణం ఎక్స్ విలువ అయితే దాని సంపూరక కోణం 180 - ఎక్స్ అవుతుంది అని తెలుసుకున్నాము. ఆ తర్వాత సంయుగ్మ కోణాలు, అంటే రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంయుగ్మ కోణాలు అంటారు అని తెలుసుకున్నాం. అట్లాంటి కొన్ని జతలను కూడా చూసాము, 120, 240, 160, 180, 180, 150, 130. ఇటువంటి కొన్ని కోణాలను సంయుగ్మ కోణాలు అంటారు. ఆ తర్వాత మనం రేఖీయ ద్వయం గురించి తెలుసుకుందాము. రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను రేఖీయ ద్వయము అంటాం. అంటే ఆసన్న కోణాలు అంటే ఏంటి? పక్క పక్కన ఉన్న కోణాలు. పక్క పక్కన ఉండడం అంటే ఒకే ఉమ్మడి శీర్షం ఉండాలి, ఒక ఉమ్మడి భుజం ఉండాలి. ఉమ్మడి భుజానికి చెరువు పక్క ఉన్న కోణాలని ఆసన్న కోణాలు అంటారు. ఆసన్న కోణాల మొత్తం కనుక 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను రేఖీయ ద్వయము అంటారు అని తెలుసుకుందాం. గమనించండి, ఇక్కడ 1, 2 కోణాలు రేఖీయ ద్వయము. ఇవి రేఖీయ ద్వయానికి ఉదాహరణ. అంటే పక్క పక్కన ఉండాలి, ఆ రెండింటి మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. ఉన్నట్లయితే వాటిని ఏమంటాము? రేఖీయ ద్వయము అంటాము. తర్వాత శీర్షాభిముఖ కోణాల గురించి తెలుసుకుందాం. శీర్షాభిముఖ కోణాలు అంటే ఒకే శీర్షము కలిగి ఉండి ఉమ్మడి భుజం లేని అభిముఖంగా ఉండే కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు అని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రెండు రేఖలు ఖండించుకున్నాయి. ఓ అనే బిందువు ఖండన బిందువు, దాని వల్ల మొత్తం మనకు 4 కోణాలు ఏర్పడుతున్నాయి. ఒకటో కోణానికి ఎదురుగా ఏ కోణం ఉంది? రైట్, 3 కోణం ఉంది కదా. కాబట్టి 1, 3 శీర్షాభిముఖ కోణాలు, అదే విధంగా 2, 4 కూడా శీర్షాభిముఖ కోణాలు. మరి శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి అనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా మనం చూసాము. తర్వాత ఒక బిందువు వద్ద ఏర్పడే అన్ని కోణాల మొత్తము ఎల్లప్పుడూ 360 డిగ్రీలుగా ఉంటుంది అనే సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అంటే ఒక బిందువు చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి? 4 కోణాలు. తర్వాత 5వ కోణం, మొత్తం 5 కోణాలు ఏర్పడ్డాయి కదా. ఈ 5 కోణాల మొత్తము కూడా ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? 360 డిగ్రీలు. అంటే ఒక బిందువు వద్ద మొత్తం ఏర్పడిన కోణాలు ఎన్నైనప్పటికీ ఆ కోణాల మొత్తం మాత్రం 360 డిగ్రీలుగా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. తర్వాత సరళ రేఖలు, తిర్యగ్ రేఖ గురించి తెలుసుకుందాం. అంటే రెండు వేరు వేరు సరళ రేఖలను మరి ఒక సరళ రేఖ వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ సరళ రేఖను తిర్యగ్ రేఖ అంటారు. ఇక్కడ గమనించండి, ఎం అనేది, ఎన్ అనేది రెండు సరళ రేఖలు,
దానిని ఎల్ అనేటటువంటి సరళ రేఖ రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. కాబట్టి ఎల్ని ఏమంటారు? తిర్యక్ రేఖ అంటారు. అని ఎల్ మొత్తం ఎన్ని కోణాలని? ఎనిమిది కోణాలను ఏర్పరుస్తుంది అని. లోపల ఉన్న కోణాలని అంతర కోణాలు అని, బయట ఉన్న కోణాలని బాహ్య కోణాలు అంటారని మనం తెలుసుకున్నాము. తర్వాత సదృశ కోణాల స్వీకృతం. మరి ఒక జత సమాంతర రేఖలలో, అంటే మనకు ఉన్న రెండు రేఖలు కూడా సమాంతర రేఖలైతే తిర్యగ్ రేఖ ఏర్పరిచేటటువంటి ప్రతి సదృశ్య కోణాల జత సమానంగా ఉంటుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎనిమిది కోణాలు ఏర్పడతాయని. ఎనిమిది కోణాల్లో మన సదృశ్య కోణాలని, ఏకాంతర కోణాలని, తర్వాత ఏకబాహ్య కోణాలని రకరకాలుగా వర్గీకరించుకున్నాం. ఇక్కడ గమనించండి, సదృశ్య కోణాలు అంటే ఏమేంటి సదృశ్య కోణాలు అవుతాయి? ఒకటో కోణం ఐదో కోణానికి సదృశ్య కోణం, అదే విధంగా రెండు ఆరుకి సదృశ్య కోణం, మూడు ఏడుకి, నాలుగు ఎనిమిదికి సదృశ్య కోణాలు అవుతాయి. ఇక్కడ కలర్ బారాస్ కూడా సూచించడం జరిగింది కదా. గమనించండి, సమాంతర రేఖలలో ఈ సదృశ్య కోణాలు ఏ విధంగా ఉంటాయి? సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. వీటిలో సమాంతర రేఖలు, సమాంతర రేఖలలో మాత్రమే సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. దీని విపర్యయం కూడా సత్యమే. తర్వాత ఏకాంతర కోణాలు అంటే ఏంటి? సమాంతర రేఖల్లో ఏకాంతర కోణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూడండి, తిర్యగ్రేఖ. తిర్యగ్రేఖలో ఒక ఒక ఎడమ వైపుకి ఒకటి కుడి వైపుకి, రెడ్ కలర్ చూడండి, ఒకటి కుడి వైపుకి ఒకటి ఎడమ వైపుకి. అదే విధంగా గ్రీన్ కలర్ కూడా గమనించండి, ఒకటి కుడి పక్కకు ఉన్నట్లయితే ఇంకొకటి ఎడమ పక్కకు ఉంది. అంటే మూడు అనే కోణం ఐదు అనే కోణానికి సమానము, అదే విధంగా నాలుగు అనే కోణం ఆరు అనే కోణానికి సమానం. ఇప్పుడు ఎం అనేవి సమాంతర రేఖలు అయినము, ఆ వాటిని ఏమంటాము? ఒకటి ఎడమ పక్క ఒకటి కుడి పక్క ఉంది కాబట్టి వాటిని ఏకాంతర కోణాలు అంటాము. ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి. వీటిలో సమానంగా ఉంటాయి సమాంతర రేఖలలో. ఎంఎన్లు సమాంతర రేఖలు అయినప్పుడు యాంగిల్ త్రీ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఫైవ్ అండ్ యాంగిల్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ సిక్స్ అవుతుంది. తర్వాత ఒక జత సమాంతర రేఖలను తిర్యగ్ రేఖ ఖండించగా తిర్యగ్ రేఖకు ఒకవైపున ఉన్న ప్రతి అంతర కోణాల జత సంపూరకం అవుతుంది. ఇక్కడ చూడండి, తిర్యగ్ రేఖ ఎల్ అనేది తిర్యగ్ రేఖ. తిర్యగ్ రేఖకు ఒకవైపున ఉన్న కోణాల జత అంటే ఏమేంటి చూడండి? నాలుగవ కోణము, ఐదవ కోణం, మూడవ కోణము, ఆరవ కోణము, ఇవి తిర్యగ్ రేఖకు ఒకవైపున ఉన్న అంతర కోణ జత. మరి ఇవి ఎలా ఉంటాయి? సంపూరకంగా ఉంటాయి. సంపూరకము అంటే ఆ రెండింటిని కూడినట్లయితే నూట ఎనభై డిగ్రీలు, అంటే యాంగిల్ ఫోర్ ప్లస్ యాంగిల్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు. అదే విధంగా యాంగిల్ త్రీ ప్లస్ యాంగిల్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు. ఇదంతా ఎప్పుడు? ఎం కామా ఎన్లు సమాంతర రేఖలు అయినప్పుడు. అదే విధంగా త్రిభుజంలోని కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అనే సిద్ధాంతాన్ని చూసాం కదా మనం. త్రిభుజంలో మొత్తం మూడు కోణాలు ఉంటాయని, ఆ మూడు కోణాలు కూడా కూడినట్లయితే, త్రిభుజంలోని అంతర కోణాలు మూడింటిని కూడినట్లయితే నూట ఎనభై డిగ్రీల అంతర కోణం ఉంటుంది అని తెలుసుకున్నాం. అదే విధంగా నేను మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేయమని, ఏమని, త్రిభుజ బాహ్య కోణాల మొత్తాన్ని కనుగొనమన్నాను. ఏ విధంగా కనుగొనాలి? త్రిభుజాన్ని గీయడం. త్రిభుజంలో ఉన్నటువంటి ప్రతి భుజాన్ని పొడిగించగా బాహ్య కోణం ఏర్పడుతుంది, ఆ బాహ్య కోణం ఎంత అనేది మీరు కనుగొనండి. ఆ తర్వాత మనం త్రిభుజ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం, ఆ త్రిభుజ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా నిరూపించాము. తర్వాత ఈ రెండు సిద్ధాంతాల మీద ఆధారపడినటువంటి అభ్యాసంలోని అనేక సమస్యలను మనం సాధించాము.
స్టూడెంట్స్ ఇప్పటిదాకా మనం సరళ రేఖలు కోణాలు అనేటటువంటి నాలుగవ అధ్యాయాన్ని కూలంకషంగా నేర్చుకున్నాము అనేటటువంటి దానిలో నేనున్నాను నేర్పాను అని మరి మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. కాబట్టి మీ దీనిని మీరు ఒకటికి రెండు సార్లు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి, ప్రతి సమస్యను సాధించే ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఈ అధ్యాయాన్ని బాగా నేర్చుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ చాప్టర్ మనకు తర్వాత త్రిభుజాలు చతుర్భుజాలు నేర్చుకోవడంలో, తర్వాత పదవ తరగతిలో సరూప త్రిభుజాలు, తర్వాత మీరు పై తరగతులకు వెళ్ళిన కొద్దీ ప్రతి జామెట్రీ కాన్సెప్ట్ వచ్చిన ప్రతిసారి ఇందులో ఉన్నటువంటి ప్రాథమిక భావనలు మీకు ప్రతి చోట అవసరపడతాయి. కాబట్టి ఈ భావనలు మీరు ఎంత బాగా అర్థం చేసుకుని వీటి మీద ఎంత పట్టు సాధిస్తే మీకు భవిష్యత్తులో జామెట్రీ అంత సులభతరం అవుతుంది. నైన్త్ లో ఉన్నటువంటి త్రిభుజాలు చతుర్భుజాలు చాప్టర్, తర్వాత టెన్త్ లో సరూప త్రిభుజాలు మెయిన్ వీటి మీద ఆధారపడినటువంటి లెక్కల్ని మనం చేయబోతాం. కాబట్టి దీని మీద మీరు బాగా పట్టు సాధించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి క్లాస్ ని కూడా మీరు రెండు మూడు సార్లు వినడం, దానిని ప్రాక్టీస్ చేయడం చేయండి. దాని ద్వారా మీకు ఖచ్చితంగా ఈ చాప్టర్ మీద పట్టు సాధిస్తారు. ఓకే స్టూడెంట్స్, ఈ రోజుతో మనం ఈ చాప్టర్ ని ముగించబోతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు సబ్జెక్ట్ ఇన్ఛార్జ్ గారికి, సబ్జెక్ట్ కోఆర్డినేటర్ గారికి మరియు టెక్నికల్ టీమ్ కి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.